जिला परिषद चेयरपर्सन जिला कलेक्टर अडिशनल कलेक्टर चंद्रशेखर गारिकी चित्रा मिश्रा गारिकी सीपी गारिकी చైర్మన్ మోహన్ గారికి రివ్యూ మీటింగ్ వచ్చినటువంటి జిల్లా అధికారులకు అది పోలీస్ ట్రాన్స్పోర్ట్ సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులందరికీ అట్లాగే రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులకు వీరాంగనలకు అందరికీ కూడా నమస్కారం. మనందరికి తెలుసు గత నెల నెలన్నర నుంచి మనం ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో మాకు అర్థం కాకుండా ఏం చేయాలో తెలియకుండా అనేక కన్ఫ్యూజన్లు అనేక కొర్రీలు అనేక అనుమానాలు పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇన్స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ యాసంగి వడ్ల విషయంలో ఒక రకమైనటువంటి వ్యతిరేక ధోరణితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. చాలా బాధాకరం. దిస్ ఇస్ ఎ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బీ సపోర్ట్ టు ద ఫార్మర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. అది ఏ మూలైనా సరే రైతుల విషయంలో ఇక్కడ చేయవలసింది కాదు. దాని దురదృష్టవశాత్తు దీంతో రాజకీయాలు జోడించి అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతుల్ని అయోమయకు గురి చేసిండు. రైతులతో పాటు ప్రభుత్వాన్ని కూడా యంత్రాంగాన్ని కూడా గురి చేసిన సందర్భంలో మనం ఈ కార్యక్రమం ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం. యాక్చువల్ గా డైరీ ప్రొక్యూర్మెంట్ అనేది రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. దానికి ఫెసిలిటేటర్ గా స్టేట్ గవర్నమెంట్ ఉంటారు. అంటే కొనుగోలు డబ్బులు కేంద్రం వేయాలి, కొనుగోలు జరిపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. అది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ను పెట్టి లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మిల్లర్లతో మాట్లాడి టైప్ చేసుకుని దాని బియ్యం పట్టించి ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. అయితే విషయం మనందరికి తెలుసు, తెలంగాణలో వర్షాకాలంలో పండే వడ్లకు బియ్యం చేపిస్తే నూకలు రావు. మనం వడ్లు సేకరించి కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు సేకరించి అది రైస్ మిల్స్ కు తరలించి వాటికి బియ్యం చేపించి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం. వాళ్ళు 6 నెలల పాటు ఆ బియ్యం తీసుకుంటా ఉంటారు వర్షాకాలం. ఎండాకాలంలో ఏంటంటే తెలంగాణలో
పండిన వడ్లు నువ్వు పట్టిస్తే బియ్యం పట్టిస్తే నూకలు వస్తాయి. కాబట్టి బాయిల్ చేస్తే నూకలు రావు. ఇది కూడా ఆనాటి కాలంలో కేంద్ర ప్రభుత్వమే దీని పద్ధతిని ప్రోత్సహించి బాయిల్ రైస్ మిల్స్ ను పెట్టించి బాయిల్ చేసిన బియ్యాన్ని తీసుకున్నాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ ఇయర్ నుంచి పెంచి పెట్టా ఉన్నారు. తెలంగాణలో వ్యాసంగా పండిన వాటిని నూకలు వస్తాయి కాబట్టి తీసుకోము అంటే మనం బాయిల్ రైస్ ఇస్తాం కదా నూకలు రావు అంటే బాయిల్ రైస్ కూడా తీసుకోము అన్న మాట మీద వాళ్ళు పెంచి పెట్టడం జరిగింది. అయితే బాయిల్ రైస్ తీసుకోమంటున్నారు, పట్టించిన బియ్యాన్ని నూకలు శాతం వస్తే అవి తీసుకోమంటున్నారు. అల్టిమేట్ గా వ్యాసంగి వెళ్ళని తీసుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్తాం. ఆ సందర్భంలో మంత్రుల బృందం పోయింది, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసింది. అయినా సరే వాళ్ళ మొండి మాట మీదే ఉన్నారు. ఎంపీల బృందం కలిసింది, మొండి మొండి అదే బయటితో ఉన్నారు. చివరికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మండలాలు, మండల పరిషత్, అన్ని పిఎస్సిఎస్, జిల్లా పరిషత్, డిసిసిబి, డిసిఎంఎస్ అన్ని కూడా మా వేసవి వర్గం మీరు తీసుకోవాలని చెప్పి ఏకవాక్య తీర్మానం చేసి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి పంపించారు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం, రాష్ట్రం మొత్తం కంటంతో మా దగ్గర పండిన వడ్డని యథావిధిగా ఎన్నైతే 50 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారో అట్లనే తీసుకుంటే అని చెప్పి అడిగిన అడుగుతా లేదు, మేము తీసుకోము, మీరే ఆ వడ్డం బియ్యాన్ని మీరే కొనండి, మీ ప్రజలకే తినడం అలవాటు చెప్పండి అన్న మాట మాట్లాడి సరే అవమానాన్ని కూడా దిగమింగుకున్నాం. ఇంకా ప్రయత్నం చేద్దామని చెప్పి మండల లెవెల్లో దీక్షలు చేసినాం, జిల్లా లెవెల్లో దీక్షలు చేసినాం. చివరికి రైతుల ఇళ్ళ నల్ల జెండాలు పెట్టి నిరసన ప్రదర్శనలు చేసినాం. ప్రజాస్వామ్యబద్ధంగా మనం చేయవలసినవన్నీ చివరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీ వేదికగా నిరసన దీక్ష కూడా చేపట్టడం జరిగింది. అయినా సరే వాళ్ళ ఉడుకు పలుపు లేదు. మనం మరి తెలంగాణ వడ్లు బియ్యం పట్టిస్తే ఎండాకాలంలో నూకలే వస్తాయి, నూకల బియ్యం వస్తుంది, నూకల శాతం ఎక్కువైతుంది. అయితే మీరు దాన్ని తీసుకోండి, లేకపోతే ఇంతకుముందు 50 ఏళ్ళుగా ఎట్లయితే జరుగుతున్నారో మేము బాయిల్ చేసి ఇస్తాం, దాంట్లో నూకలు రావు, బాయిల్గానే తీసుకోండి, ఈ రెండు కూడా తీసుకోము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసి ఇవే పోయిన సంవత్సరం ఈ రైతు అవగాహన సదస్సులో ఈ మీటింగ్ హాల్ నుంచి నేను జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం వచ్చే వ్యాక్సిన్కి చేతులు తీసే అవకాశం ఉన్నది, రైతులారా కొద్దిగా గమనించండి. మరి తక్కువ అయ్యింది అని ప్రాధాన్యపడ్డాను, కొంత రైతులు విన్నారు. కానీ అంతలోనే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేదు వేయండి, దేశంలో వరి వేయండి, మేము పంపిస్తాం కేంద్ర ప్రభుత్వంతో, మా బాధ్యత ముఖ్యమంత్రిని పట్టించుకోకండి అని 10 మార్లు చెప్పి రైతులను రెచ్చగొట్టాడు. కేంద్ర మంత్రి కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కూడా బాయిల్ రైస్ తీసుకుంటాం, బాయిల్ తీసుకుంటాం, మేము కేంద్ర ప్రభుత్వం పంపిస్తామన్న మాట మాట్లాడి అది నమ్మి ప్రజలు రైతులు వరి వేసి వేసి ఇప్పుడు తీరా పంట చేతికి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసి కనిపిస్తలేదు, వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ లో దీని మీద చర్చ చేసి మరి తీసుకోవలసిన బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి వైదొలిగి చేతులు ఎత్తేసిన సందర్భంగా మరి ఇప్పుడు ఏదైతే పంట చేతికి వస్తున్నది కాబట్టి ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి
मुख्यमंत्री गारु कैबिनेट निर्णय तीसुकुन्नारनि सदर्भंगा मनचेस्तामा अट्लने ఈ వేసన్ని వడ్లను పట్టిస్తే వచ్చే నూకల శాతం వల్ల ఆ నష్టం ఏదైతే ఉన్నదో ఆ నష్టం రైతు భరించాల్సి వస్తుంది కాబట్టి రైతుగా ఇబ్బంది పెట్టకూడదు ఆ నూకల శాతం వల్ల వచ్చే నష్టాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు తీసుకొని మళ్ళీ ఇవాళ మనం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కార్యక్రమానికి సిద్ధమవుతా ఉన్నాం ఆ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ నేను మీకు ఈ ఉపద్రవం అని ఎందుకు చెప్పినా అంటే ఇది ఎంత మనం సెన్సిటివ్ స్టేజ్ లో ఉన్నామో మీకు అర్థం కావాలి అనేక రాజకీయాలు అనేక అబద్ధాలు అనేక అనుమానాలు సృష్టించబడినటువంటి సందర్భంలో इवाणा रैतम मुख्यमंत्री केसीआर गहसोपेत निर्णय बाध्यता कल तपक सदर्भ दिखने स्थित रईता पड़े उद्देश्य तो इवा बात तन कुजस्कंधाल राष्ट्र కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చాలా సెన్సిబుల్ గా చాలా ఓపికతో నేర్పుతో రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు నేను ఆశిస్తా ఉన్నా ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లాకి మంచి ట్రాక్ రికార్డు ఉన్నది లాస్ట్ టైం కూడా మీ అందరి సహకారం వల్ల మన మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ మనమే చేశాం అండ్ ఫాస్టెస్ట్ ప్రొక్యూర్మెంట్ కూడా మనమే చేశాం నిజామాబాద్ జిల్లా వరక ఫాస్టెస్ట్ ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిక్ట్ ఎంటైర్ స్టేట్ సో ఆ రికార్డు మనకు ఉన్నది కాబట్టి ఈ దఫా కూడా మీరందరూ కూడా దీన్ని ఒక యజ్ఞంలా భావించి తెలంగాణ రైతు ప్రయోజనం కోసం తెలంగాణ రైతు శ్రేయస్ కోసం సాఫీరాయి ప్రొక్యూర్మెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరిని చేతులెత్తి నమస్కారం చేసుకోవాలని చేస్తాను ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారు వారి యంత్రాంగం యొక్క సేవలు పోయిన సంవత్సరంలో వారు కష్టపడ్డ తీరు అట్లాగే మా ప్రజాప్రతినిధులందరూ కూడా మా గౌరవ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నాయకత్వంలో మా పిఎస్సిఎస్ చైర్మన్లు మా ఎంపీపీలు మా జడ్పీటీసీ सरपंच సోదరులు అందరు ప్రజాప్రతినిధులు కూడా అహోరాత్రులు కష్టపడ్డారు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫీల్డ్ లెవెల్ లో ఉన్నటువంటి తహసీల్దార్ చాలా గొప్పగా పనిచేశారు వారితో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్ దొరకకపోతే రోడ్ల మీద పోయే బండ్లన్నిటి కూడా ఆపి కళ్ళాల దగ్గర తీసుకుపోయారు తీసుకుపోయి ఒక డ్రైవ్ గా యుద్ధం వస్తే యుద్ధం సందర్భంలో ఎట్లయితే ఒక డ్రైవ్ తీసుకుంటామో అంత పెద్ద ఎత్తున డ్రైవ్ గా తీసుకొని లాస్ట్ టైం మంచి రిజల్ట్స్ ఇచ్చారు నేను ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఎట్ దిస్ మూమెంట్ ఆల్సో ఇది ఇంకా సెన్సిబుల్ సందర్భం కాబట్టి అంటే ఇటువంటి నేను ఇంతకుముందు చెప్పిన ఆ బ్రీఫ్ ఆ ఉపోద్ఘాతం అన్ని కూడా జరిగినాయి అన్నట్టు ఈ నెల నెలన్నర కాలంలో ఎంత జరగాలో అంత జరిగింది ఎంత దీన్ని రాజకీయంగా ఎంత దీన్ని వండుకోవాలో అంత వండుకున్నారు మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి నేను రైస్ మిల్ అసోసియేషన్ వారిని కూడా విజ్ఞప్తి చేస్తాము బ్రీఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్ విత్ యూ అల్టిమేట్ గా మన గోల్ రైతుకు ఇబ్బంది జరగకూడదు నేను రైతులకు కూడా మనవి చేస్తా ఉన్నా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఈ కొనుగోలు కేంద్రాలు ఆరబెట్టిన క్లీన్ ధాన్యాన్ని తీసుకురండి అప్పుడు ఒక్క కేజీ కూడా తరుగు ఎవరు అడగరు మీరు క్లీన్ ధాన్యాన్ని ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకువస్తే
ఒక కిలో తడి వారు అడిగినా కానీ వాళ్ళకి తీవ్రమైన చర్యలు ఉంటాయి. అది రైస్ మిల్లర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకవేళ మీరే ఆరబెట్టిన ధాన్యం తీసుకొస్తే, తుక్కుతో ఉన్న ధాన్యం తీసుకొస్తే నేను కూడా మాట్లాడటానికి ఏముండదు. ఎందుకంటే అది తీసుకుంటే వాళ్ళకు రైస్ వెళ్ళాల్సినంత రైసు, ఎఫెక్టివ్ రైసు వెళ్ళాల్సినంత బియ్యం వాళ్ళకు పడితే వెళ్ళదు, వాళ్ళు కూడా నష్టపోతారు రైస్ మిల్లర్స్. కాబట్టి కనీస మద్దతు ధర మనకి 1960 రూపాయలు మనం పొందగలగాలంటే క్లీన్ ధాన్యాన్ని, ఆరబెట్టిన ధాన్యాన్ని మీరు కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి. 1960 రూపాయలు తీసుకోకండి, ఒక్క రూపాయి కూడా తక్కువ ఎవరు కూడా మిమ్మల్ని అడగరు. కాబట్టి మనం రైతులకు క్రమశిక్షణతో మంచి ధాన్యాన్ని మనం ఇస్తే, అంటే కనీస మద్దతు ధర పొందటానికి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అటువంటి ధాన్యాన్ని మనం తీసుకొచ్చి ఇవ్వాలి దయచేసి కొనుగోలు కేంద్రాల్లో. అప్పుడు అంత సాఫీగా జరిగిపోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా, రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.